ఫ్రెండ్స్, సంకల్ప ధ్యానానికి స్వాగతం, సుస్వాగతం. ఏ అనారోగ్యానికైనా, ఏ వైరస్లకైనా మూల కారణము మన లోపల ఉన్నటువంటి మూల అజ్ఞానం. మనకున్నటువంటి ఆరోగ్యము మనకున్నటువంటి జ్ఞానానికి నిదర్శనం. కనుక ఎప్పుడైతే మన యొక్క మూల అజ్ఞానాన్ని మనం తొలగించుకుంటాము, భగవత్ప్రసాదమైన ఈ శరీరము ఆ యొక్క రోగాలను వైరస్లను అధిగమించి అత్యంత అద్భుతమైన ఆరోగ్యాన్ని ప్రదర్శించగలుగుతుంది. కాబట్టి ఈ యొక్క మూల ఆధ్యాత్మిక సిద్ధాంతాన్ని మనం అర్థం చేసుకుని ఆ జ్ఞానాన్ని అందుకునేందుకు ప్రయత్నం చేద్దాం, సంకల్ప ధ్యానాన్ని ప్రారంభం చేద్దాం. ఫ్రెండ్స్, పిరమిడ్ మాస్టర్ రాఘవేంద్రరావు అన్న యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు. ఈ పిఎంఆర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి ధ్యానాన్ని జ్ఞానాన్ని దయచేసి మీకు తెలిసిన వారందరికీ జ్ఞానదానం చేయండి. అందరి చేత సబ్స్క్రైబ్ చేయించండి. డిసెంబర్ 2020 కల్లా కోటి మందికి, కొత్త వారికి ముఖ్యంగా, ధ్యానాన్ని అందించాలన్న సంకల్పానికి అందరూ చేయుతను అందించవలసిందిగా ప్రార్థిస్తూ ధ్యానానికి ఉపక్రమిద్దాం. ఫ్రెండ్స్, కళ్ళు రెండు మూసుకుందాం, వేళ్లలో వేళ్ళు పెట్టుకుందాం. కుర్చీలో కానీ, నేల మీద కానీ, సోఫాలో కానీ, గోడకు ఆనుకుని కానీ కూర్చుందాం. కాసేపు అన్నీ మర్చిపోదాం. కేవలం మన శరీరంలో సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ కూర్చుందాం. గతం గురించిన ఆలోచనలు, భవిష్యత్తు గురించిన ప్రణాళికలు అన్నీ మర్చిపోదాం. కేవలం శ్వాస మీద ధ్యాస. యూనివర్సల్ హెల్త్ మాస్టర్స్ను, పితామహ భత్రిజీ వారిని, మహావతార్ బాబాజీ వారిని, పరమశివుణ్ణి, జీసస్ క్రైస్ట్ను, ఆంజనేయ స్వామిని, జంతు జాతులకు సంబంధించిన అధిదేవతలను ఇక్కడకు ఆహ్వానిద్దాం. వారందరినీ మనతో కూర్చొని ధ్యానం చేయమని ప్రార్థిద్దాం. నాలోను మరి నా జీవితంలోను ఆనందము ప్రేమపూర్వకంగా స్వేచ్ఛగా ప్రవహించేందుకు నేను అనుమతిస్తున్నాను. నన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమించుకుంటున్నాను. నాలో ఉన్న అసహనము, కోపము నన్ను నేను మరి ఇతరులను దూషించే తత్వాన్ని తక్షణమే నా ఆత్మ మూలాల నుంచి విడుదల చేసేస్తున్నాను. నేను ఈ క్షణం నుంచి శాంతి సామరస్యములతో జీవించాలని నిర్ణయించుకుంటున్నాను.
నేను ప్రస్తుతం అనుభవిస్తున్న వైరస్ భయాలు, బాధలు, అనారోగ్య కర్మలు తెలుసో తెలియకు ఏ జన్మలోనైనా ఎవరికైనా నేను ఇచ్చి ఉంటే ఆ ఆత్మస్వరూపులందరికీ నేను క్షమాపణ వేడుకుంటున్నాను. మరి వారందరినీ హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను. మరి ఆ గాయాలకు సంబంధించిన జ్ఞాపకాలను నా మనసు అట్టడుగు పొరల నుంచి నేను విడుదల చేసేస్తున్నాను. పూర్తిగా వాటిని మరచిపోతున్నాను. జంతు జాతికి, పక్షి జాతికి, జలచరాలకు తెలుసో తెలియకు నేను హింసను కలుగు చేసి ఉంటే ఆ ఆత్మస్వరూపులందరికీ నేను హృదయపూర్వకంగా క్షమాపణ వేడుకుంటున్నాను. సకల చరాచర సృష్టిని సృష్టించిన సృష్టికర్త, నిర్మించిన ఈ దేహానికి గల అనంతమైన శక్తిని నేను హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నాను. నా శరీరంలోని ప్రతి కణము,
ప్రతి అవయవం, ప్రతి అణువు ఈ క్షణం నుండి సంపూర్ణ ఆరోగ్యంతో విరాజిల్లుముగాక. వైరస్ల పట్ల, రోగాల పట్ల నాలో ఉన్న భయాలను తక్షణమే నా పూర్ణాత్మ సహకారంతో విడుదల చేసేస్తున్నాను. రోగాల నుంచి, వైరస్ల నుంచి నేను నేర్చుకోవలసిన పాఠాలను నేర్చుకునేందుకు, మార్చుకోవలసిన గుణాలను మార్చుకునేందుకు సిద్ధంగా ఉన్నాను. అనారోగ్యం పట్ల నాలో ఉన్న భయాన్ని, ద్వేషాన్ని తక్షణమే నా యొక్క మనసు అట్టడుగు పొరల నుంచి విడుదల చేసేస్తున్నాను.
నేను సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపూర్ణ ఆరోగ్యాన్ని గౌరవిస్తున్నాను. నేను సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇష్టపడుతున్నాను. నేను సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆహ్వానిస్తున్నాను. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. నా మనసులో వైరస్ల పట్ల, రోగాల పట్ల నా లోపల మరి ఇతరుల వల్ల కలుగుతున్న నెగటివ్ ఆలోచనలు, భయాలను తక్షణమే నా పూర్ణాత్మ సహకారంతో విడుదల చేసేస్తున్నాను. నా దేహం పట్ల నాలో ఉన్న హింసాత్మక భావనలను తక్షణమే నా అంతరాత్మ సహకారంతో
విడుదల చేసేస్తున్నాను. నా దేహం పట్ల ఈ క్షణం నుండి పవిత్ర భావంతో ఉంటాను, దివ్యత్వ భావంతో ఉంటాను. వివిధ పరిస్థితులు, సంఘటనల వల్ల, భావాల వల్ల, వ్యక్తుల వల్ల నాలో ఏర్పడుతున్న ఒత్తిడిని తక్షణమే నా శ్వాసను నిరంతరం గమనించడం ద్వారా విడుదల చేసేస్తున్నాను. ఈ క్షణం నుండి భయాన్ని అధికం చేసే మాటలు వినడం, అనడం, చూడడం శాశ్వతంగా మానేస్తున్నాను.
నా శరీరానికి గల వ్యాధి నిరోధక శక్తిని నేను పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాను. ఆ శక్తి నిరంతరం నన్ను రక్షించునుగాక. సంపూర్ణ ఆరోగ్యానికి అనుగుణమైనటువంటి జీవన విధానాన్ని తక్షణమే నేను ఆచరణలో ఉంచుతున్నాను. ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్య ధ్యాన సేవలను తప్పనిసరిగా నా ప్రతిరోజు ప్రణాళికలో విధిగా భాగం చేసుకుంటాను. అనారోగ్యం పట్ల నాలో ఉన్నటువంటి మూర్ఖ నమ్మకాలు, మూఢ నమ్మకాలు, బిగుసుకుపోయిన నమ్మకాలు, నాకు ఆ రోగం వస్తుందేమో అన్న భయం, వస్తే ఎలా చేసేది అన్న భయం మొదలైన వాటన్నింటినీ నా పూర్ణాత్మ సహకారంతో తక్షణమే
విడుదల చేసేస్తున్నాను. భగవత్ ప్రసాదమైన ఈ శరీరానికి గల శక్తిని, సామర్థ్యాన్ని నేను మనస వాచ కర్మణ పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాను. నా అంతరంగంలోను, నా చుట్టూ ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించుకుంటున్నాను. శరీరానికి శక్తిని, మనసుకు ప్రశాంతతను, బుద్ధికి జ్ఞానాన్ని అందించే పరిస్థితులను, సంఘటనలను, వ్యక్తులను మాత్రమే నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను. సంపూర్ణ ఆరోగ్యం, సదా ఆనందం కోసం హృదయపూర్వకంగా నేను సిద్ధంగా ఉన్నాను.
నా హృదయ ద్వారాలను సంపూర్ణ ఆరోగ్యము ఆనందం కోసం తెరచి ఉంచుతున్నాను. నా అంతరంగ ప్రపంచాన్ని ఎల్లప్పుడూ శుభకరమైన, సంతోషకరమైన, పాజిటివ్ సంకల్పాలతో నింపుతాను. నాలో ఉన్న పశ్చాత్తాప భావాలను తక్షణమే విడుదల చేసేస్తున్నాను. గతం గత దివ్య క్షణమైన వర్తమాన క్షణంలో జీవించడం ఆచరణలో ఉంచుతున్నాను. కృతజ్ఞత చెప్పేందుకు కూడా వెనుకాడే మనస్తత్వాన్ని, భయాన్ని తక్షణమే నా పూర్ణాత్మ సహకారంతో విడుదల చేసేస్తున్నాను.
ఈ క్షణం నుండి నా పట్ల నేను అందరి పట్ల బేషరతుగా కృతజ్ఞత కలిగి ఉంటాను. ఈ క్షణం నుండి ఇతరుల్లో ఉన్న ప్రతి చిన్న గొప్పతనాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తాను. నేను ఒంటరిని, వేరు చేయబడి ఉన్నాను అన్న భావనను తక్షణమే విడుదల చేసేస్తున్నాను. నా అంతరాత్మతో అనుసంధానమవడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ క్షణం నుండి నా భావనలను, నా భావ ఆవేశాలను సరిగా ఉపయోగిస్తాను.
ఇతరుల నుంచి సరికాని భావాలను, భయాలను, నెగటివ్ ఆలోచనా విధానాన్ని విచక్షణ లేకుండా స్వీకరించే మనస్తత్వాన్ని తక్షణమే విడుదల చేసేస్తున్నాను. ఈ క్షణం నుండి నా శరీరాన్ని నేనొక మంచి మిత్రుడిలా భావిస్తున్నాను. నా శరీరంలోని ప్రతి కణంలోనూ దివ్య ప్రజ్ఞ దాగి ఉన్నది. ఆ కణాలు అందించే దివ్య సందేశాలను నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నేను క్షేమంగా ఉన్నాను. నేను అనుక్షణము దివ్య శక్తితో రక్షింపబడుతున్నాను.
నేను ఎల్లప్పుడూ ఆరోగ్యదాయకంగా, సౌకర్యంగా, స్వేచ్ఛగా, సంతోషంగా ఉండడాన్ని ఎంచుకుంటున్నాను. శక్తివంతమైన, ఆనందకరమైన శరీరాన్ని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ప్రేమ, కరుణతో కూడిన హృదయాన్ని నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. నా ప్రతి క్షణం పట్ల ఎరుకుతో కూడిన చైతన్యాన్ని ఈ క్షణం నుంచి ఆహ్వానిస్తున్నాను.
ప్రతి పరిస్థితి నుంచి, ప్రతి సంఘటన నుంచి, ప్రతి వ్యక్తి నుంచి నేర్చుకునేందుకు, నన్ను నేను మార్చుకునేందుకు సిద్ధంగా ఉన్నాను. ఈ శరీరము ఆరోగ్యంగా ఉండడానికి ఇవ్వవలసినంత శ్రమను నేను తప్పక ఇస్తాను. ఈ శరీరాన్ని అత్యున్నత కారణం కోసం, ధ్యాన ప్రచారం కోసం వినియోగిస్తాను. నా ఉన్నతమైన జీవిత లక్ష్యాలే నా ఆరోగ్యానికి శ్రీరామ రక్ష. నా ఉన్నతమైన జీవిత లక్ష్యాలే నా ఆరోగ్యానికి శ్రీరామ రక్ష. నా ఉన్నతమైన జీవిత లక్ష్యాలే నా ఆరోగ్యానికి శ్రీరామ రక్ష. Thank you.
పితామహ పత్రిజీ వారితో కలిసి 2095 వరకు ధ్యాన జగత్తు కోసం ఈ భూమాతకు సేవ చేసేందుకు నా ఆరోగ్యాన్ని అంకితమిస్తున్నాను. నేను శుద్ధ ఆత్మ చైతన్యాన్ని ఓకే ఫ్రెండ్స్, నెమ్మదిగా మీ చేతి వేలు చివరలు మీ కళ్ళ మీద ఉంచుకోండి. 5 సెకండ్లు. నెమ్మదిగా నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. 5 4 0 5 4 3 2 1 0. నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. థ్యాంక్ యూ. ఈ సంకల్ప ధ్యానాన్ని 90 రోజులు విధిగా సాధన చేద్దాం. తద్వారా మన యొక్క మనోమయ కోశంలోనూ భావనామయ కోశంలోనూ ఉన్నటువంటి ఆ సరికాని భావ ఆవేశాలన్నీ సంపూర్ణంగా విడుదలయ్యి చక్కని ఆరోగ్యాన్ని ఆస్వాదిద్దాం. Stay healthy, my dear friends. Bye.